ఖమ్మం పార్లమెంట్ సీటు ఎంపికపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సీటు కోసం ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ లో అభ్యర్థి ఎంపిక చేయడం కష్టతరంగా మారింది. ముగ్గురు మంత్రులు వారి కుటుంబ సభ్యులకు కావాలని హైకమాండ్ దగ్గర పట్టుబడుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త వివిసి రాజేంద్ర ప్రసాద్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న ఖమ్మం సీటును అదే సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబడటం పార్టీ పెద్దలకు అభ్యర్థిని ఎంపిక చేయడం కత్తి మీద సాముగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు కత్తి మీద సాములా తయారైంది. క్లిష్టతరంగా ఉన్న పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేపు ఎంపిక చేసే బాధ్యతను చేపట్టింది. దేశవ్యాప్తంగా పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఒక ఎత్తు అయితే ఖమ్మం అభ్యర్థి ఎంపిక ఒక ఎత్తులా ఒక విధంగా తయారైంది. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ ఖమ్మం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి వాళ్ళు, ఒకవైపు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ నాకే కావాలి, కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాల అంగబలం అర్ధబలం సమకూరుస్తున్నాను, నాకు పార్టీ టికెట్ మాత్రం వదులుకునే ప్రసక్తే లేదు, నేను ఖమ్మం నుంచి పోటీ చేయాలని చెప్పి భీష్మించి కూర్చున్నాడు. మరోవైపు మల్లు బట్టి విక్రమార్క భార్య నందిని కూడా నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. తుమ్మల యుగేందర్ కూడా, తుమ్మల నాగేశ్వర తనయుడు కూడా టికెట్ రావాలని టికెట్ కోసం విష ప్రయత్నాలు చేస్తున్నారు. వీరుగాక మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త వివిసి రాజేంద్ర ప్రసాద్ కూడా టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్దలందరినీ కలిశాడు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీళ్ళు ముగ్గురు కాని పక్షంలో రాజేంద్ర ప్రసాద్ ఎట్టి పరిస్థితులు కూడా టికెట్ కోసం విషప్రయత్నం చేసి టికెట్ సాధించి తీరుతాయని చెప్పి ఈయన కూడా కోరుతున్నాడు. ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీ ఎటు తెలుసుకోలేని పరిస్థితుంది. ఇవాళ సాయంత్రం దీప్దాత్ మున్షితో హైదరాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలను అభిప్రాయ సేకరించి ఎవరిని ఫైనల్ చేద్దామని చెప్పి, ఎవరికి టికెట్ ఇస్తే తదిమ్మ వాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా, వాళ్ళని ఏ విధంగా సాటిస్ఫై చేయాలని చెప్పి చూస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఖమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. బీజేపీ కూడా టికెట్ కోసం ఇప్పటిదాకా జలగం వెంకట్రావు లైన్లో తీసుకుంది. ఆయనకి టికెట్ ఇచ్చి పోటీ చేపించాలనే ఉద్దేశం బలమైన నేత, ఇప్పటికి మాజీ ముఖ్యమంత్రి తనయుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకట్రావు తీసుకొని పార్టీలోకి తీసుకొని టికెట్ కోసం టికెట్ ఇచ్చే ప్రయత్నంలో ఉంది. మరోవైపు బీజేపీ కూడా అతను నాపి ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్లమెంటరీ శాసనసభ నేత నామనాగేశ్వరను కూడా పార్టీలో తీసుకొని ఒకవైపు బీఆర్ఎస్ అతన్నే అభ్యర్థిగా ప్రకటించిన ఆయన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఆయన స్తబ్దతగా ఉన్నారు. అతని అనుచరులు మాత్రం నామనాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడు, బీజేపీ వైపు చూస్తున్నాడని చెప్పి చెప్తున్నారు. బీజేపీ కూడా నామనాగేశ్వరరావు కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పొత్తు అనేది తెలంగాణ మొత్తం ఇన్ఫాక్ట్ ఉండకపోయినా కానీ ఖమ్మం వరకు ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. ఈ మూడు పార్టీల పొత్తు వల్ల ఖమ్మంలో బీజేపీ లాభపడింది. బీజేపీ రామ మందిర నిర్మాణం ఒక భాగం అయితే ఈ మూడు పార్టీలు అలవెన్స్ కూడా బీజేపీకి లాభిస్తుందని చెప్పి దానికోసం ఖమ్మ సామాజిక వర్గం ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఈ సామాజిక వర్గానికి సంబంధించి 3,50,000 ఓట్లు పైచీలుకున్నాయి. ఈ కూడా అభ్యర్థిని ప్రభావితం చేస్తాయి, ఈ పార్టీని ప్రభావితం చేసి పార్టీ విజయావకాశాల మీద ఈ ప్రభావం ఉంటుందని చూస్తున్నారు. కెమెరా పర్సన్ జగీర్తో నాగేశ్వరరావు, TV5 ఖమ్మం. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు, వాళ్ళు హిందుస్థాన్ నే కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ మతం అన్న మారాలి, రాజ్యం అన్న మొదలాలి. ఓంకారం వినిపించుకోలేదు, కాషాయం కనిపించుకోలేదు, ఇది మాట కాదు, నిజాం శాసనం.